ఆకులు అరటిపండు కూరలో కరేపాకు ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా అన్నారా? ఆకులు అరటిపండు లాంటి వాళ్ళు కూరలో కరేపాకు లాంటి వాళ్ళు అని చెప్పి ఎవరినైనా ఉద్దేశించి సరే వినకపోతే వినకపోతే ఇప్పుడేం అవసరం లేదు. కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదో ఒక వివాదానికి సంబంధించి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ నడుస్తూ ఉంటే అండ్ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం మీద చర్చ జరుగుతూ ఉంటే సరస్వతి సంస్థకు ఇచ్చిన భూములు ఆ భూముల మీద చర్చ కాదు, ఆ భూములు అవన్నీ కూడా ఆ ఆస్తులన్నీ కూడా ఈడీతో అటాచ్మెంట్లో ఉన్నాయి అన్నది పాయింట్. అండ్ జగన్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ ఆయనకు తెలియకుండా ఆయనకు అంటే ఆయన మోసం చేసుకుంటూ ఆయన వ్యతిరేక శక్తులతో కలిపి షర్మిల గారు షేర్స్ ట్రాన్స్ఫర్గా ఇనిషియేటివ్ శ్రీకారం ఇనిషియేటింగ్ చేసుకున్నారు అనేది పాయింట్. సరే ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఈ సరస్వతి భూములు ఉన్నాయి కదా, ఇందులో వాగులు వంకలు జలజల పారే చల ఏమంటారు సెలయేర్లు జలాశయాలు గలగల పారే సెలయేర్లు జలాశయాలు వాగులు వంకలు ఏమేమో ఉన్నాయి అని చెప్పి ఓ పత్రిక వార్తలు రాయడం. ఆ పత్రిక ఎందుకు వార్తలు రాస్తుందో తెలుసు, ఎందుకు రాస్తుంది? వెరీ సింపుల్, మీకు ఇవన్నీ అర్థం కావాలి అంటే తిరుపతి లడ్డు వ్యవహారం చుట్టూ చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఆయన సెంటర్ పాయింట్గా అన్ని ట్రోలింగ్స్ విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు దాని నుంచి పక్కకు మళ్లించాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని పాపం పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దించారు. ఏమైంది, ఎవరు లాస్ట్కు అయింది? ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారం ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య దూరి ఆ సరస్వతి భూములు అయి అవి పట్టానా కాదా వాగులున్నాయా వంకలున్నాయా అటవీ భూములు అది ఇది ఇదంతా కనుక కాసింత మధ్యలో మనం దూరి హంగామా చేద్దాం, ఏమన్నా కాసింత పాజిటివ్ రిజల్ట్ ఏమన్నా వస్తుందేమో మనకు రాజకీయంగా మలుచుకునే కానీ చంద్రబాబు గారి టీం భావించి ఉంటుంది. ఆ ఆలోచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ పత్రికలు అందులో వాగులున్నాయి వంకలున్నాయి అడవి భూములున్నాయి అవి ఇవి అని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళింది. దీని మీద ఈ ఎపిసోడ్ ఈ వార్తలు ఈ సమాచారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరగానే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా స్పందించేసి అందులో వాగులున్నాయా వంకలున్నాయా అటవీ భూములు ఉన్నాయా గలగల బారే సెలయేర్లు ఉన్నాయా ఎటు చూసినా కూడా పక్షుల కెరింతలు వినిపిస్తున్నాయా సర్వే చేయండి అని చెప్పి అన్నారట. అందరికీ తెలుసు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఏమంటారు ఒక వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు శత విధాల ప్రయత్నాలు చేశారు దీన్ని ఏమన్నా కనుక ఆపుదామని, ఎందుకంటే అన్ని పట్టా భూములు అప్పుడు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా ఎక్కువ కొన్నారు. ప్రతిదీ పట్టా భూమే, చంద్రబాబు గారి వల్ల కాలేదు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వల్ల కూడా కాలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏముంది, ఏం చేసేది లేదు. ఏదో మళ్ళీ చంద్రబాబు రెడ్డి గారి చుట్టూ మరొకరి చుట్టూ వచ్చే వ్యతిరేకతను చూశారు, ఆ వ్యతిరేకతను మళ్ళీ పవన్ కళ్యాణ్ మీదకి మళ్లించుకోవడం కోసం తప్పితే ఇంకా దేనికి పనికొస్తుంది. సరే ఆయన ఆదేశాలు ఇచ్చారట, ఆ భూములన్నీ సర్వే చేసినందుకు నివేదిక ఇవ్వండి, దాన్ని బేస్ చేసి మధ్యలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం చేయాలి, అటవీ భూములు ఉన్నాయి అసలు పర్యావరణ అనుమతులు ఎట్లొచ్చా అది ఇది అటు ఊట్ అన్నారట. అధికారులు వెళ్ళి సర్వే చేశారు, సర్వే చేసి ఏం చెప్పారు అటవీ భూములు లేవు, చెరువులు లేవు, వాటర్ లేవు, వంకలు లేవు, గలగల పారే సెలయేర్లు లేవు. సర్వే చేసి మీడియాతోనే మాట్లాడారు వాళ్ళు ఏమని, చెన్నై పాలెంలో 272.96 ఎకరాలు, పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, భీమవరంలో 710.63 ఎకరాలు ఉన్నాయి, అన్నీ పట్టా భూములే, వాగుల్లేవు, వంకలు లేవు, కుంటలు లేవు, జలజల వాటర్ బండ్స్ లేవు, గలగల వారే సెలయేర్లు లేవు, అంతా పట్టా భూములే ఇవి అని చెబుతూ ప్రభుత్వ భూమి అయితే పిన్నెల్లిలో 2.87 ఎకరాలు, భీమవరంలో 1.44 ఎకరాలు, కలిపి మొత్తం 4.31 ఎకరాలు భూములు ఉన్నాయి, మిగతాది అంతా ప్రైవేట్ భూములే పట్టా భూములే ఇందులో ఏమీ లేవు అని చెప్పి తేల్చారు. ఇదే మేము ఉన్నతాధికారులకు పంపిస్తాము అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెబుతా,
పాపం దీని మీద పర్యావరణ అనుమతులు ఎలా వస్తాయి ఏంటి అనే దాని మీద బేసిక్ అవగాహన ఉన్నా కూడా ఈ పని చేయరు, ఈ పని చేయరు. ఆయనకు అదంతా తెలియదు, ఏదో రాష్ట్రంలో సీరియస్ ఇష్యూ వస్తుంది, మధ్యలో మనకు కాసింది అటెన్షన్కి ట్రై చేద్దాం. లేదు, చంద్రబాబు దగ్గర మన టీం మీద ఫుల్ వ్యతిరేకత వస్తూ ఉంది, వాళ్ళ చుట్టూ ఫుల్ నెగిటివ్ చర్చ జరుగుతుంది, అయ్యి మనం దూరదాం, మన మీదకి దానికి మళ్ళీ చేసుకుందాం. తెలిసి చేస్తాడు, తెలియక చేస్తాడు, ఏందో పాపం ఈయన చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కాదు చాలాసార్లు నిజంగా.